సార్ అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ తాడేపల్లి వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి కడప వెళ్ళి కడప నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు కార్యకర్తల అభిమానులు అయితే చాలా నిలకడలు అయితే లేకుండా లేదు చాలామంది అయితే కొట్ కొట్లాడుకుంటున్నారు సో ఎలా చూడాలి సార్ ఏదమ్మా ఆయన నలభై పర్సెంట్ ఓట్లు ఆయన ఓట్లు ఉన్నాయి ఈ కార్యకర్తలు ఏది సోషల్ మీడియాలో చెప్తారు నలభై పర్సెంట్ ఓట్లు ఆయనకు పడ్డాయి ఆయన ఓట్లు ఆయనకు పడ్డాయి ఎందుకు ఓడిపోవటానికి కారణం వీళ్ళ ముగ్గురు కలిసేటప్పటికి వీళ్ళకి యాభై రెండు పర్సెంట్ వచ్చింది ఓటింగ్ పెరిగింది ముగ్గురి కలిసి ముగ్గురి ఒకరికి ఒకరు ట్రాన్స్ఫర్ అవ్వవు అనుకున్నారు అందరూ అయ్యింది అంతే అందుకని ఏమన్నా ఒకటి ఐదు ఆరు విడివిడిగా ఉంటే అంతే వీళ్ళ పరిస్థితి మూడు పార్టీలు విడిగా ఉంటే ఒకటి ఐదు ఆరే ఉండేది కలిసారు కనుక నూట యాభై ఆరు అయింది పాత సామెత ఉంది కదా విడివిడిగా ఉంటే అంతే కలిసి ఉంటే అని అలా కలిసారు కనుక వర్కౌట్ అయింది ఆయన ఓట్లు బ్యాంక్ ఆయనకుంది ఆయన ఇప్పుడు ఎందుకు రోజు వీళ్ళు పోయి అయిపోయింది వీళ్ళు కూడా గెలిచారు జగన్ కాదని మిమ్మల్ని గెలిపించారు ప్రజలు జగన్ మీరు ఈ తిట్టి తిట్టారు వాళ్ళు మిమ్మల్ని తిట్టారు మీరు వాళ్ళది తిట్టుకున్నారు ఒకళ్ళు ఒకళ్ళు అయిపోయింది ప్రజలు మీ ఇచ్చేశారు మీకు అది ఇంకా జగన్ పేరు చెప్పుకుని ఎందుకు బతకటం మీరు మీ మీరు అధికారంలోకి వచ్చారు మీరు చేయాల్సి మీ ఆరు చంద్రబాబు ఆరు హామీలు ఇచ్చాడు ఆల్రెడీ బస్సుది పునరాలోచన అనేసాడు ఈ హామీలు ఇచ్చిన హామీల యొక్క సంగతి ఏంటి వాటిని నెరవేర్చే విధానం ఏంటి మీరు వాలంటీర్స్కి పదివేలు ఇస్తా ఉన్నారు దాని సంగతి ఏంటి ఈ ఆరు సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చే కార్యక్రమంలో ఉండాలి ప్లస్ అసలు ముఖ్యమైన చంద్రబాబు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ కాదు ఇంకా జగన్ను తిట్టుకుంటూ ఆయన తిరుగుతూ మీరు గొప్ప అనుకుంటాం కాదు కదా అయిపోయింది ప్రజలు ఇచ్చేసారు తీర్పు ఏమీ చేయదు స్పెషల్ స్టేటస్ ఏంటి మిస్టర్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మీరు గతంలో గతంలో మీరు ఏం చేశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కనుక బీజేపీతో వైద్యు వీ వైద్యులుగా రెండు వేల పద్దెనిమిదిలో స్పెషల్ స్టేటస్ పేరు చెప్పి ఇది ఇవ్వటం లేదు కనుక వై బీజేపీ నుంచి దూరం అవుతున్నామని మీరు ఆ కూటమి నుంచి బయటకు వచ్చారు ఇవాళ అదే కూటమిలో ఉన్నారు ఇవాళ సాధించండి ఇలాంటి అవకాశం ఇంకెప్పుడూ లేదు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక ఫస్ట్ టైం మీరు ఉన్నప్పుడు కూడా బీజేపీ మీరు స్ట్రాంగ్గా ఉంది కనుక ఎవ ఏమని తర్వాత జగన్ వచ్చినప్పుడు కూడా బీజేపీ స్ట్రాంగ్గా ఉంది కనుక అడిగే ప్రశ్నే లేకుండా పోయింది ఇవాళ మంచి సో పరిణామం బీజేపీకి స్ట్రాంగ్ కాదు రెండు వందల నలభై సీట్లే ఉన్నాయి సో మీ మీదే ఆధారపడి ఉంది బీజేపీ కనుక మీరు ఆ కేంద్రం మీ మీద ఆధారపడి ఇదే సమయం ఈ సమయంలో డిమాండ్ చేసి కమాండ్ చేసి స్పెషల్ స్టేటస్ తీసుకురండి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తే మీరు చరిత్రలో మిగిలిపోతారు మీకు పాదాభివందనం చేస్తుంది ఆంధ్ర ప్రజానీకం మీ చరిత్రలో మిగిలిపోతారు ఆ పని చేయండి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇంకా ఉన్న జగన్ తిట్టుకుంటూ మీరు మీ మంత్రులు జగన్ తిట్టుకుంటూ కాలక్షేపం చేయటం జగన్ తిట్టడం అయిపోయింది జగన్ ప్రజలు కాదన్నారు ఇంకా మీరు జగన్ తిట్టుకుంటే ప్రయోజనం ఉంది కనుక ఆ పని చేయాలి ప్రభుత్వం మీరు మీ ముందున్న ఇది స్పెషల్ స్టేటస్ ఈ ఇంకా రాష్ట్రం ఏర్పడిన కాడ నుంచి అగ్నిగుండాల కాలుతున్న రగులుతున్న విషయం స్పెషల్ స్టేటస్ ఆ స్పెషల్ స్టేటస్ ఇప్పుడు మనకు అవకాశం ఉంది ఇంతకన్నా బంగారం అవకాశం మరొకలేదు మీ చేతిలో ఉంది మీరు చక్రం తిప్పి డిమాండ్ చేసి కమాండ్ చేసి వాళ్ళ ఇస్తారా సస్తారా లేదు మీ ప్రభుత్వం పడిపోద్దని బెదిరించే స్థాయిలో ఉన్నారు మీరు కనుక ఆ పని చేయండి అది సాధించండి అది సాధిస్తే సలాం అంటారు జనం ఆంధ్రప్రజాని నిరాజనాలు పడతారు మీకు ఏ చరిత్రలో మీరు మిగిలిపోతారు ఆ పని చేయండి చంద్రబాబు గారు ఎన్ని ఎందుకు మీ మీరు తిట్టుట మీ వాళ్ళతో తిట్టించుట ఇంకా జగన్ పనే జగన్ ఉన్న ఇంకా ఐదేళ్ళ దాకా ఐదేళ్ళ తర్వాత అది ఐదేళ్ళ తర్వాత ఎన్నికలప్పుడు మళ్ళీ మాట్లాడుకుని కాదు ఇప్పుడు జగన్ పక్కన జగన్ తిట్టుకుంటూ కాలక్షేపం చేయకుండా అసలు విషయాలకి రండి మీది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అడ్డుకోండి వైజాగ్ రైల్వే జోరు కంప్లీట్ తెప్పించండి కొడప స్టీల్ ప్లాంట్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయించండి చేయండి ఇవన్నీ చేయండి ఈ ముఖ్యమైనవి మీ ముందు ఉన్న ప్రశ్నలు వీటి కోసమే మీరు ఆ రోజు వెళ్ళిపోయారు బీజేపీని వదిలి కనుక ఇప్పుడన్నా ఆ పని చేయండి ఇప్పుడు బీజేపీ మీ చేతిలో ఉంది మీ కుప్పిట్లో ఉంది కనుక అవి చేయాలి అవి చేస్తే మంచిది సంతోషం సరే అలాగే అక్రమంగా కట్టిన వైసీపీ పార్టీ అయితే కూటమి ప్రభుత్వం కూల్చివేసింది కొన్ని చోట్ల సో దీన్ని ఎలా చూడవచ్చు దీన్ని వాళ్ళు అజ్ఞానంగా చూస్తారా నేను ఎందుకంటే ప్రజలు మీరు ఆ ప్రజావేదిక జగన్ కూల్చాడు అని మీరు అది తప్పు తప్పు దుర్మార్గం అని చెప్పిందని ప్రజలు ఒప్పుకున్నారు అది తప్పు దుర్మార్గం ఒప్పుకునే మీకు ఓట్లేశారు ఇప్పుడు మీరు అదే తప్పు చేస్తే ఆ కూల్చడం అనేది తప్పు అని ప్రజలు మీరు చెప్పినప్పుడు ఆ తప్పు మీరు చేస్తే ఎట్లా అది అజ్ఞానం అది ఆ తప్పు మీరు చేయడం అనేది చాలా అజ్ఞానం అతను కూల్చాడు కూల్చింది మీరు విమర్శించారు ప్రజలు నమ్మారు ప్రజలు మీ విమర్శను అంగీకరించారు అంగీకరించే ఇవాళ తప్పు ఆ ప్రజాన్ని కూల్చడం ఇలా కూలుస్తారా అధికారంలోకి రాగానే అధికార మోదంతో అహంకారంతో చేశారని ప్రజలు మీరు అన్నమాట ప్రజలు అంగీకరించే వాళ్ళకి తెలియదు కానిచ్చారు మళ్ళీ మీరు అదే పని చేస్తే ఏది అని వేలు చూపించారో ఆ తప్పు మీరు చేస్తే అజ్ఞానం అనాలో ఏమనాలి మిమ్మల్ని సో అది చాలా మూర్ఖత్వంగా ఉంది ఏదో ప్రతీకారం చేయడం మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ప్రతీకారం తీర్చుకోమని ఆయన అన్నట్టు ఇంకా చావలేదు వచ్చేదాకా కొట్టండి ఈ పిచ్చి పిచ్చి వాగులు వాగటా కన్నా పాలన చేయండి స్పెషల్ స్టేటస్ తీసుకురండి దాని మీద చూడండి ఈ పగల కొట్టాలి కోల్చటాలు ఇవన్నీ కూలుస్తారు మళ్ళీ రేపు అధికారులు వస్తే వాళ్ళు కూలుస్తారు ఇదా వాళ్ళు కూల్చమని రేపు అధికారులకు మీరు వచ్చి మీరు కూల్చుకోండి అని చెప్పడం కాదు కదా పర్మిషన్లు ఇవ్వంటే దాన్ని ఫైన్ వేయండి ఆ పర్మిషన్లు అవి క్లియర్ చేసుకోమనండి అంతేకాని కూల్చటం ఏంటి ఇక్కడ ఒక పక్క ప్రమాణ స్వీకారం అక్కడ ఒక కోల్చడం ఇది చాలా అజ్ఞానం అసలు కరెక్ట్ కాదు అది సరే అలాగే ఏపీలో డ్రగ్స్ మీద ఉక్కుపాదం అయితే మోతామని చెప్పేసి హోంమంత్రి అనితర చెప్పారు ఎంతవరకు కట్టారు ఆవిడకి అవగాహన లేక ఏదో నోటి మా ఏదో ఒక మాట్లాడటం చెప్తే డ్రగ్స్ని దానికి కూడా జగన్ జగన్ కాలంలో డ్రగ్స్ ఏదో మాట్లాడేది ఆవిడ విన్నాను జగన్ కాలంలో డ్రగ్స్ ఏంటి ఆవిడకి తెలియకపోతే తెలుసుకోవాలి డ్రగ్స్ అనేది దేశంలో ముప్పై ఏళ్ళుగా వి వికృతమైన నాట్యం ఆడుతుంది ఒక రాష్ట్రం కాదు ఒక ఒక పంజాబ్ కాదు ఒక గోవా కాదు ఒక బెంగళూరు కాదు ఒక బాంబే కాదు ఒక హైదరాబాద్ కాదు ఒక వైజాగ్ కాదు ఇట్లా తాండవం ఆడుతుంది దీనికి కారణం ఒక చంద్రబాబు లేకపోతే ఒక జగన్ అంటో కాదు అది అవుతుంది దాని వెనకాల పెద్ద మాఫియా ఉంది పెద్ద మాఫియా మామూలు మాఫియా కాదు ఐఎస్ఐఎస్ అనే మాఫియా ఉంది ఐఎస్ఐఎస్కి ఆదాయమే ఈ డ్రగ్స్ ఐఎస్ఐఎస్ పిఎఫ్ఐ ఈ టెర్రరిస్టుల గురికి ఆదాయమే ఇవి సో వాళ్ళు దాన్ని చే ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు ఇది ప్రభుత్వానికి కేంద్రానికి రాష్ట్రాలకి తెలుసు ఎక్కడి నుంచి మొదలవుతుంది ఈ డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి ఎట్లా ఎట్లా ట్రావెల్ చేసి వస్తున్నాయి హైదరాబాద్ వైజాగ్లోకి ఎంజాయ్ తెలంగాణలో కొన్ని చోట్ల గజా ఎందుకు పండిస్తున్నారు ఎవరు పండిస్తున్నారు వీళ్ళకి తెలుసు కానీ పండించే వాళ్ళని పట్టుకుంటున్నారు కానీ దాన్ని కొనేవాడు ఎవడు పట్టుకోరు ఎందుకంటే వాడు పెద్ద మాఫియా మనుషులు వాళ్ళని పట్టుకుంటే కుటుంబాలు లేచిపోతాయి ప్రాణాలు లేచిపోతాయి అందుకనే భయపడతారు ఆఫీసర్స్ స్ట్రిక్ట్ ఆఫీసర్ మరి గొప్ప ఆఫీసర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఎందుకు కూలం దా ది వెళ్ళతో పెకడానికి వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు వాళ్ళ దమ్ము వెళితే వాళ్ళ కుటుంబాన్ని లేపేస్తున్నారు ఎవడైనా ఎంత ఆఫీసర్ అయినా కుటుంబాన్ని తా త్యాగం చేసుకోలేడు కదా సో వాళ్ళకి కావాల్సిన రక్షణ ఇవ్వట్లేదు ప్రభుత్వాలు వాళ్ళకి జెడ్ ప్లస్ రక్షణ ఇవ్వట్లేదు వాళ్ళ ఫ్యామిలీకి రక్షణ ఇవ్వట్లేదు మామూలు ఎవడో మామూలు ఎమ్మెల్యే కూడా జెడ్ ప్లస్ రక్షణ ఇచ్చే ప్రభుత్వాలు ఇలాంటి ఆఫీసర్స్ రక్షణ ఇవ్వాలి రక్షణ ఇస్తే వాళ్ళు దూకుతారు చేస్తారు ఇది పెద్ద బాఫియా ఇది ఒక ఊనే జగన్ జపం మానేయాలి వీళ్ళు జగ ప్రధానికి జగన్ 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 జపం మానేసి మీరు చేయాల్సింది చేయాలి ఆవిడకి అవగాహన లేకుండా మాట్లాడతారు ఆవిడ అసలు ఏదో నా ఫస్ట్ టార్గెట్ కొడాలి నాని ఫస్ట్ టార్గెట్ తర్వాత జగన్ ఈ ఏంటి మీరు గెలిచింది అందుక మీరు హోంమంత్రి అయింది అందుక మీరు హోంమంత్రిగా అయ్యారు ఆడపిల్లలు ముప్పై వేల మంది తప్పిపోయారని చెప్పి చెబుతున్నారు ఆడపిల్లలకి ఆడ మీరు ఆడదారిగా హోంమంత్రి కూర్చున్నారు ముందు ఆ ఆడపిల్లలు తప్పి తప్పిపోయి ఆ తల్లిదండ్రులు కన్నీళ్ళు తుడవటానికి ఆడపిల్లని ఆడపిల్లల్ని ఎక్కడ ఉన్నారు ఏంటి అని చేయించి మీరు ఎన్నికల్లో ఓ చెప్పారు అన్నమాట ప్రజలు నమ్మారు ప్రజలు నమ్మారు ఆ నమ్మకాన్ని మీరు వస్తే ఏదో ఆ వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళ తక్కువ ఆడపిల్లలు వాళ్ళ దగ్గరికి చేరుతారు అని తల్లిదండ్రులు ఆశతోడు ఉన్నారు ఆ పని చేయాలి ఆటల మీద అడుగులు వేయాలి ఆటి గురించి మాట్లాడాలి ఈ ఆడపిల్లలు తెప్పిస్తాం ఆ దోషలు పట్టుకుంటాం దానికి తగిన చర్యలు తీసుకుంటాం దానికి అని ఆ లైన్లో మాట్లాడాలి అది చెయ్యాలి అది వదిలేసి వాళ్ళ మీద టార్గెట్ ఏం టార్గెట్ ప్రజాస్వామ్యం అది చట్టాలు లేవా కోర్టులు లేవా ఏం చేస్తారు టార్గెట్లు ఏం ఇంట్లో విషయం కాదు కదా అది ఇవాళ ఒక స్టేటు ఒక స్టేటు అడ్మినిస్ట్రేషన్ హోమ్ మినిస్టర్ అని ఇక వాళ్ళు లేపేయండి వీళ్ళని లేపేయండి అంటారు హోమ్ మినిస్టర్ అయ్యే ఇంకా ఎలక్షన్లో మాట్లాడిన మాటలు ఎలక్షన్లో మాట్లాడే తీరులోనే మాట్లాడతా ఇంకా హోమ్ మినిస్టర్ అయ్యాం మనం హోమ్ మినిస్టర్ ఉందాలో ఆ సంస్కారంలో ఆ సభ్యులతోటి మాట్లాడాలి ఆ లెవెల్లో మనం మాట్లాడాలి ఏం చెప్పినా చట్టం చేసే పని అని చట్టాన్ని పెట్టి మాట్లాడాలి మన పర్సనల్ ఎజెండాలు పెట్టి కాదు అవన్నీ తెలుసుకోవాలి இது மாட்டாடுத்து இங்க இங்க சுத்தம் ராபோய காலம் இங்க எல்லாம் உண்டு